नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ई वारं देशीय मार्केट्लु भारी नष्टालतो मुगिशायि। ग्लोबल मार्केट्ल सपोर्ट लेकपोवडं, यूएस चैनाल मध्य माटल युद्धं ई वारं मार्केट्ल सेंटिमेंट नु बलहीनपरिचिंदि। मोत्तं मीद सेन्सेक्स 2075 पाइंट्लु नष्टंतो 31643 వద్ద, నిఫ్టీ 608 పాయింట్ల నష్టంతో 9251 వద్ద ఈ వారం ట్రేడింగ్ను ముగించాయి। ముఖ్యంగా ఈ వారం బ్యాంకింగ్ స్టాక్స్ భారీ కరెక్షన్కు గురయ్యాయి। ఈ వారం బ్యాంక్ నిఫ్టీ 2182 పాయింట్ల నష్టపోయి 19353 వద్ద క్లోజ్ అయింది। రిలయన్స్ ఇండస్ట్రీస్ 6.53%, ఎంఎన్ఎం 5.09%, భారతీ ఎయిర్టెల్ 3.04%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.17% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి। ఇక టైటన్ 14.1%, యాక్సిస్ బ్యాంక్ 14.02%, వేదాంత 13.67%, కోల్ ఇండియా 13.19% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి। వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం। తొందరపడి కొనాల్సిన అవసరం లేదు, కొన్ని సెక్టర్స్ మనం రోజు చెప్తూనే ఉన్నాం, ఎస్పెషల్లీ యూనో ఫార్మసిటికల్స్ ఒకటి అండ్ హెల్త్ కేర్। హెల్త్ కేర్ ఇంక్లూడ్స్ ఫార్మసిటికల్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్, సోన్ అండ్ సో ఫోర్త్, చాలా రకరకాలుగా ఉంది, కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ యూనో అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ రాబోయే రోజుల్లో బెనిఫిట్ అవుతాయి। ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఇక ముందర మనం ఎవరైనా ట్రావెల్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ కోవిడ్ పాస్ లా ఉంటుంది, వీ హ్యావ్ టు షో ఇట్ టు గెట్ ద క్లియరెన్స్। అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అది ఉన్నా కానీ అక్కడ విదేశాల్లో అండ్ అడ్వాన్స్ నేషన్స్ లో దే ఆస్క్ ఫర్ అన్ ఇన్సూరెన్స్ బిఫోర్ రెన్యూయింగ్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ గివింగ్ ఎ పాస్పోర్ట్, సో ఇన్సూరెన్స్ ఈజ్ గోయింగ్ టు ఆర్ మేబీ ఇట్ విల్ బికమ్ మ్యాండేటరీ। సో ఈ కారణాల వల్ల ఇన్సూరెన్స్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ రోల్ టు ప్లే ఇన్ ఫ్యూచర్। సో ఇలా మనకి కొన్ని కొన్ని రంగాల్లో అండ్ ఎస్పెషల్లీ వన్స్ ఈ పాండమిక్ లో కొద్దిగా లాక్డౌన్ సడలించిన పీపుల్ వుడ్ వాంట్ టు ప్రిఫర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రాదర్ దెన్ గో ఇన్ ఎ ఓలా ఆర్ ఎ యూబర్ ఆర్ ఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్। సో దీని మూలాన టూ వీలర్స్ అగైన్ విల్ ఫస్ట్ కమ్ బ్యాక్ ఇన్ టు డిమాండ్, ఫాలోడ్ బై స్మాల్ ప్యాసింజర్ కార్స్, సో కమర్షియల్ వెహికల్స్ అవన్నీ దే విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్। సో ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా యూనో సన్ రైజ్ సెక్టర్స్ మనకి కెమికల్, ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్ అని ఎలా చెప్పుకున్నాం, ఫార్మసిటికల్స్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గాలా టైమ్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అండ్ దట్స్ ఎ టర్న్ అరౌండ్ సెక్టర్ ఆల్సో అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎవర్ గ్రీన్। కన్స్యూమర్ డిస్క్రిషనరీ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అండి, కొద్దిగా పీపుల్ విల్ నాట్ బి సో యాంగ్షియస్ టు స్పెండ్ మనీ ఆన్ డిస్క్రిషనరీ। స్టేబుల్స్ అఫ్ కోర్స్ విల్ డెఫినెట్లీ బి కంటిన్యూడ్, బట్ కన్స్యూమర్ స్టేబుల్స్ లో కూడా వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్కువనే, ఓన్లీ హిందుస్థాన్ యూనిలీవర్ రీసెంట్లీ కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ మూలాన అది పడ్డది అండ్ ఎస్పెషల్లీ జిఎస్కే వాళ్ళు హిందుస్థాన్ యూనిలీవర్ లో వాళ్ళ స్టేక్ అమ్మారు కాబట్టి ఆల్మోస్ట్ 2500 టచ్ అయింది, ఇంకా బిలో 2000 కూడా రావడం మనం చూసాం। సో కన్స్యూమర్ స్టేబుల్స్ అనేవి దే ఆర్ వెరీ రిచ్ వాల్యుయేషన్, సో ఐ థింక్ వన్ షుడ్ అవాయిడ్ దట్. ఫార్మసిటికల్స్ రీసెంట్లీ రన్అప్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ జ్యుడీషియస్, డోంట్ గో అండ్ చేజ్ ద ప్రైజ్, వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ అండ్ అన్ని ఫార్మసిటికల్ కంపెనీస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు రియలీ డూ ఎ గుడ్ జాబ్। బ్యాంక్స్ లో ఓరీ ఫ్యూ బ్యాంక్స్ విల్ రిమైన్ అండి, యాక్చువల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కి ఆల్మోస్ట్ 35-36% వెయిటేజ్ నిఫ్టీలో ఉంది, బట్ మెజారిటీ ఆఫ్ ద స్మాల్ బ్యాంక్స్ విల్ కంప్లీట్లీ డై, దే విల్ జస్ట్ డై ఎ వెరీ నేచురల్ డెత్. బ్యాంకింగ్ అనేది ఇక ముందర ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫ్యూ లార్జ్ బ్యాంక్స్, ఇట్ కెన్ బి వెరీ ఫ్యూ యూనో 3-5 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విచ్ విల్ సర్వైవ్ అండ్ ఓన్లీ అబౌట్ 3-5 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, చిన్న చిన్న రీజనల్ బ్యాంక్స్, లోకల్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీస్, ఎన్బిఎఫ్సీస్ హావ్ గాట్ లాట్ ఆఫ్ స్పెషలైజేషన్, దేర్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, దేర్ ఆర్ కమర్షియల్ ట్రక్ ఫైనాన్స్ కంపెనీస్, సెకండ్ హ్యాండ్ ట్రక్ ఫైనాన్స్ కంపెనీస్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఫైనాన్స్ కంపెనీస్, రకరకాల అగ్రి ఫైనాన్స్ కంపెనీస్, ఓకే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఎక్స్క్లూజివ్లీ బేస్డ్ ఫోకస్డ్ ఆన్ రూరల్ లెండింగ్, ఇటువంటి రకరకాలు ఉన్నాయి। ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఫీల్డ్ అండి, సో ఇన్వెస్టర్ షుడ్ నాట్ రష్, బాగా పడ్డాయి కదా స్టే కాషియస్, జూన్ క్వార్టర్ తర్వాత కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, ఈ లోపల ఏదైనా డిస్ట్రెస్ సేల్స్ వస్తే క్వాలిటీ కంపెనీస్ విచ్ హావ్ నో డెట్ అండ్ అటువంటివి బ్రాండ్ ఇమేజ్ ఉన్నవి, బ్రాండ్ రికాల్ ఉన్నవి అండ్ పేటెంట్ రైట్స్ ఉన్నవి
అండ్ సన్ రైజ్ ఇండస్ట్రీలో ఉన్నవి, ఇటువంటి కంపెనీస్ లో మనం సెలెక్టివ్ గా 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. కైవారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో ఎటువంటి ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ న్యూస్ అనేది లేనప్పటికీ ప్రస్తుతం మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే డౌ జోన్స్ మరియు యూరోపియన్ మార్కెట్స్ నుంచి వస్తున్న సపోర్ట్ దృష్ట్యా ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో కొనసాగటం మనం ప్రముఖంగా అబ్జర్వ్ చేస్తున్నాం. యూరోపియన్ మార్కెట్స్ ఎక్కువగా ఇండియన్ మార్కెట్స్ని సపోర్ట్ చేయడం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే యూరోపియన్ నేషన్స్లో ముఖ్యంగా జర్మనీ మరియు అనేక దేశాల్లో లాక్డౌన్ని ప్రస్తుతం కొనసాగించి అక్కడ ప్రొడక్షన్ని రిస్టోర్ చేసే విధంగా ప్రస్తుతం స్టెప్స్ కొనసాగుతూ ఉండటంతో యూరోపియన్ మార్కెట్స్ నుంచి మార్కెట్స్కి మంచి సపోర్ట్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనం చూసినట్లయితే బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఎన్పిఏ ప్రభావం మరియు ఆర్థిక రంగంలో నెలకొన్నటువంటి అనిశ్చితి ఎన్పిఎస్ మీద మరియు మొరటోరియం యొక్క ఎఫెక్ట్ అనేది బ్యాంకింగ్ రంగం స్టాక్స్ మీద ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది చాలా నెగిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ COVID-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ కాన్షియస్ మరియు ఒక హెల్త్ అవేర్నెస్ అనేది ప్రస్తుతం నెలకొని ఉండటం ఇండియాలో మనం చూస్తున్నాం. ఇండియా ఓవరాల్గా చూసినట్లయితే చాలా ఇండియాలో పాపులేషన్లో ఎక్కువ శాతం పాపులేషన్ ఇన్సూరెన్స్ అనేది లేకుండా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఒక ప్రతి ఒక్కరిలో ఈవెన్ సాలరీడ్ క్లాస్లో కానీ బిజినెస్ క్లాస్లో కానీ ఇన్సూరెన్స్ అంటే ఒక అవేర్నెస్ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి మ్యాక్రో ఎకనమిక్ డేటా మరియు మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్స్ చాలా లోలో రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం వచ్చినటువంటి పిఎంఐ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ లోలో రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ పిఎంఐ డేటా యూరోప్లో చూసినా యుఎస్లో చూసినా చాలా లోగా రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇండియాలో కూడా ఆల్ టైమ్ లోలో పిఎంఐ డేటా రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ మరియు గవర్నమెంట్స్ ఎక్కువ స్టిమ్యులస్ ప్యాకేజ్ తీసుకురావడం, అంతేకాకుండా మార్కెట్లోకి లిక్విడిటీని పంపింగ్ చేయడంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో కొనసాగడానికి ట్రై చేస్తున్నాయి. ఈ లిక్విడిటీ పంపింగ్ చేసినప్పటికీ COVID-19 లాక్డౌన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎకానమీస్ మళ్ళీ ఏ రకంగా గ్రోత్ ట్రెండ్లోకి వస్తాయో అప్పుడు అన్ని కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్లో మూమెంట్లో ఒక సిస్టమేటిక్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ట్రేడర్స్ ఎవరైతే ప్రస్తుతం మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుని ట్రేడ్ చేయగలసిందిగా మనం ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్స్ మీద ఇండియన్ మార్కెట్స్ యొక్క డేటా ప్రభావం కంటే యూరోపియన్ మార్కెట్స్ నుంచి మరియు గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏ రకంగా డేటా వస్తుందో ఆ గ్లోబల్ మ్యాక్రో డేటా అనేది మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. సో ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ట్రేడ్ చేస్తున్నటువంటి ట్రేడర్స్ గ్లోబల్ మార్కెట్స్ యొక్క ఇండికేటర్స్ కూడా ఫాలో అవుతూ తదనుగుణంగా వారి యొక్క ట్రేడింగ్ పొజిషన్స్ని మార్చుకుంటూ ట్రేడ్ చేయాల్సిందిగా మనం ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. March 31st ముగిసిన 4వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఇండిపెండెంట్ క్వాలిటీ ఇంజనీరింగ్ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ విడుదల చేసింది. గత ఏడాది Q4తో పోలిస్తే నికర లాభం 2% క్షీణతతో 29.88 కోట్ల నుంచి 29.26 కోట్ల రూపాయలకు క్షీణించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 147.36 కోట్ల నుంచి 121.6 కోట్లకు తగ్గింది. అయితే కంపెనీ ఏకీకృత ఆదాయం మాత్రం 206 కోట్ల నుంచి 233 కోట్ల రూపాయలకు పెరిగింది. ఉద్యోగులు, క్లయింట్ల సహకారం, వాటాదారులు పెట్టుకున్న నమ్మకంతో తమ సంస్థ వేగంగా ఎదుగుతోందని, గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల వృద్ధిని నమోదు చేశామని సిగ్నిటీ టెక్నాలజీ CMD CV సుబ్రహ్మణ్యం తెలియజేశారు.
గత రెండేళ్లలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా సాధించిన విజయాలపై ఆ సంస్థ మాజీ ప్రెసిడెంట్ మురళీ బొల్లుతో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. మురళి గారు హైసియా అధ్యక్షులుగా నియమితులై నాకు నిన్నగా మొన్ననే అయినట్లుగా అనిపిస్తుంది మురళి గారు. సో ఏమిటి ఈ రెండు సంవత్సరాల అనుభవం ఎలా ఉంది? ఈ రెండు సంవత్సరాలలో చాలా సాధించాం అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్ దట్ ఒక 5 సమ్మిట్ ఈవెంట్స్ చేశామండి. ఫస్ట్ టైం వీ హ్యావ్ బ్రాట్ ద ఇన్ఫ్రా ప్రొఫెషనల్స్ అంటే ఫెసిలిటీస్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఆఫ్ లార్జ్ కంపెనీస్ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ఫ్రా సమ్మిట్ దట్ ఈస్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ ద యూనో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ పవర్ అండ్ వాటర్ ఐ మీన్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్. వాళ్ళకి చాలా ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి, ఒక్కొక్కరు గవర్నమెంట్ని కలిసేవాళ్ళు. సో వీ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు కమ్ టుగెదర్ అండ్ అడ్రస్ దోస్ ఇష్యూస్. ద సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఈ సమ్మిట్ ఈవెంట్స్లో యూనో ఫస్ట్ టైం వీ కుడ్ బ్రింగ్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి అవార్డ్స్ ప్రజెంటేషన్ చేయగలిగాము. ఈ మధ్య దట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వన్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ డన్, వన్ మేజర్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ హైదరాబాద్లో ఉండే ఆల్ 5 మేజర్ ఐటీ అసోసియేషన్స్ విచ్ ఆర్ హైసియా, నాస్కమ్ హైదరాబాద్, ఎస్సిఎస్సి, ఆమ్చామ్ అండ్ టై హైదరాబాద్, వీటన్నింటిని ఒకే త్రాట్ మీద తీసుకుని వచ్చి హైసియా ఒక ప్రాజెక్టు కింద ఐటీ ఫర్ టీఎస్ అనే ప్రాజెక్ట్ కింద ఐటీ ఫర్ తెలంగాణ స్టేట్ దాని ప్రాజెక్ట్ కింద వీ హావ్ రేజ్డ్ ఫండ్స్ టు ఫైట్ ద కోవిడ్ 19 ఎఫర్ట్స్ అనమాట. వీ వాంటెడ్ టు రైజ్ చేశారండి. వీ హావ్ రేజ్డ్ మోర్ దెన్ 25 crores నౌ. అండ్ పెరిగే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా నీడ్ కూడా ఉందండి, ఎందుకంటే ద హోల్ ఫోకస్ ఆఫ్ దిస్ ఇస్ టు బై ద మెడికల్ అండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫర్ టు హెల్ప్ అవర్ డాక్టర్స్. So many employees have come forward, they have given their one day or two day salaries, companies have matched those contributions, company have contributed their CSR funds, we have collaborated with United Way Hyderabad to funnel all these funds. We turn it to this konuchi evaithe ide cobas machines unnai, PCR machines unnai, freezers ani konni chala equipment unnai and CT scan and MRI ivanni everything each one of costs like 5 crore 6 crores untai. So veetanni krodikrinchi ఒక 2-3 వారాల్లో మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి ప్రజెంట్ చేయదలుచుకున్నాము. అదర్ దెన్ దిస్ ఈ మధ్య మరలా వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రిలీజింగ్ ది నెట్ సిరీస్ ఈవెంట్ అండి. నెట్ సిరీస్ ఈవెంట్ ఏంటంటే టు డూ దిస్ వర్చువల్ మీటింగ్స్ అండ్ వర్చువల్ కాన్ఫరెన్సెస్ ఆన్ వేరియస్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్రెడీ 3 చేసాము. ఇన్నో రిస్క్ స్ట్రాటజీస్ ఫర్ లాక్డౌన్ సిచ్యువేషన్స్ అనేది ఇలాంటివన్నీ ఎస్ఎంఈస్కి స్టార్ట్అప్స్కి చేయదలుచుకున్నాము. అండ్ త్రూ అవుట్ దిస్ యూనో అవర్ 75% మెంబర్స్ ఆర్ ఎస్ఎంఈస్ అండ్ స్టార్ట్అప్స్ అండి. సో వాళ్ళకి బాగా సపోర్ట్ చేసేందుకు వీ హ్యావ్ కండక్టెడ్ బిజ్ సమ్మిట్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ వీ హావ్ ఆల్సో రిలీజ్డ్ సమ్ రిపోర్ట్ కాల్డ్ స్కేల్ ఇట్ హైదరాబాద్ టు అసిస్ట్ ద కంపెనీస్ ఎవరైతే ఇండియాని చూస్తున్నారు యాజ్ అ డెస్టినేషన్ ఫర్ టు ఓపెన్ దేర్ బ్రాంచెస్. దీనిలో ఉన్న ఎవరైతే ఐటీ కంపెనీ హెడ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏదైతే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుందో, అవన్నీ క్రోడీకరించి ఒక రిపోర్టు విడుదల చేసాము లాస్ట్ ఇన్నోవేషన్ సమ్మిట్లో. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ దట్ వాస్ డన్ ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ గుడ్. చాలా 2 సంవత్సరాల్లో చాలా చాలా బిజీగా గడిపారు. మీ కంపెనీ మీద కూడా దృష్టి కేంద్రీకరించారు, లేకపోతే హైసేనే పట్టుకొని కూర్చొని మీ కంపెనీ కార్యకలాపాల మీద ఏమన్నా చిన్న ఎఫెక్ట్ పడిందా? యాక్చువల్లీ షెడ్యూల్స్ వలన మొట్టమొదట్లో ఒక రోజైనా హైసియాకి గడించాలి అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 4 రోజులు హైసియాకి, 1 రోజు కంపెనీకి చేయాల్సిన పరిస్థితి. బిజినెస్ అయితే ఏం ఎఫెక్ట్ కాలేదు కదా? లేదండి, బిజినెస్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ వీ హ్యావ్ గ్రోన్ ట్రెమెండస్లీ 25% to 30% ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ దిస్ 2 ఇయర్స్ అండ్ వీ హ్యావ్ డన్ వెరీ వెల్. ఇన్ఫాక్ట్ ఐటీ ఇండస్ట్రీ వీఆర్ ఆల్సో అనదర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ no other major industry can boast of this. 95% working from home. So idi hisa adhyakshulu sri Murali Bollu gar tho pratyek interview. Business weekend lo ippudu short break teeskunda. Welcome back to Business Weekend. రుణరహిత సంస్థగా మారేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీకి పెట్టుబడుల వరద కొనసాగడంతో అప్పులను పూర్తిగా తీర్చేసే యోచనలో నిమగ్నమై ఉంది. తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్తో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో గత 2 వారాల్లో ఫేస్బుక్,
సిల్వర్ లేక్ తర్వాత రిలయన్స్ ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్ చేసిన మూడో సంస్థగా విస్టా ఈక్విటీ నిలిచింది. రిలయన్స్ ప్లాట్ఫామ్స్ కే పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ముఖేష్ అంబానీ మానసపుత్రిక జియోలో 2.3% వాటాను అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ డీల్ ద్వారా 11,367 కోట్లు రిలయన్స్ కు సమకూరనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఫోకస్ ఫండ్ను నడుపుతోన్న అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ ఫేస్బుక్ డీల్తో పోలిస్తే 12.5% ప్రీమియంతో జియోలో పెట్టుబడులు పెట్టింది. దీంతో గత 2 వారాల్లో 3 మెగా సంస్థల నుంచి పెట్టుబడుల ద్వారా 60,596.37 కోట్లను రిలయన్స్ రాబట్టగలిగింది. రిలయన్స్ ప్లాట్ఫామ్స్ పై ప్రపంచ అత్యుత్తమ టెక్నాలజీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభ దశలో అత్యుత్తమ టెక్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న విస్టాకు భారత్లో ఇదే మొట్టమొదటి పెట్టుబడి కావడం విశేషం. 2 వారాల క్రితం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 43,574 కోట్లను, గత వారం ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సిల్వర్ లేక్ 5,656 కోట్లను, తాజాగా విస్టా ఈక్విటీ 11,367 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించాయి. తాజా ఒప్పందంతో జియో ప్లాట్ఫామ్లో ఈ 3 కంపెనీలు కలిపి 13.3% వాటా దక్కించుకున్నట్టయింది. అలాగే రైట్స్ ఇష్యూ ద్వారా 53,125 కోట్లను, బీపీ ఫ్యూయల్ రిటైలింగ్ ద్వారా 7,000 కోట్లను కంపెనీ సేకరించనుంది. ఈ లావాదేవీలన్నింటితో కలిపి రిలయన్స్కు 1,20,722 కోట్ల నిధులు సమకూరనున్నాయి. 2021 మార్చి నాటికి పూర్తి రుణరహిత కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా ఆర్ఐఎల్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ వాటాల విక్రయం జరుగుతోంది. 31 మార్చి 2020 నాటికి రిలయన్స్కు 1.61 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇందులో 5 లావాదేవీల ద్వారా 1,20,722 కోట్ల నిధులు సేకరించి రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అప్పుల్ని తీర్చివేయనుంది. దీంతో రిలయన్స్కు 40,278 కోట్ల అప్పు మాత్రమే మిగలనుంది. ఈ అప్పును కూడా తీర్చివేసేందుకు రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జియో ప్లాట్ఫామ్స్లో మరో 8.2% వాటాను విక్రయించి పూర్తి రుణరహిత సంస్థగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో కంపెనీ అప్పులు జీరో కానుండగా జియోలో రిలయన్స్కు 86.56% వాటా మాత్రమే మిగలనుంది. అలాగే జియో ప్లాట్ఫామ్స్ ఈక్విటీ వాల్యూ 4.91 లక్షలకు చేరుతుంది. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా దేశ ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం గణనీయంగా పడిపోయాయి. దీంతో అనేక మందికి అప్పులు, ఈఎంఐలు చెల్లించే సామర్థ్యం ఉండదనే ఉద్దేశంతో రుణాలు, క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ మారిటోరియం విధించింది. అయితే ఈ గడువు మే నెలతో ముగిసిపోనుంది. అంటే జూన్ నెలలో వచ్చే ఈఎంఐలు, ఇప్పటి వరకు వచ్చిన మారిటోరియం గడువుపై వడ్డీని కూడా కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన కేంద్రం జూన్ చివరి నాటికి కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని భావిస్తోంది. అందుకే మారిటోరియం గడువును మరింతగా పొడిగించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు చెల్లించాల్సిన బకాయిలు, ఈఎంఐలపై ఆర్బీఐ ఇచ్చిన మారిటోరియం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. అయితే లాక్డౌన్ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కొనసాగించాల్సి రావడం, పరిస్థితులు ఇంకా కుదుట పడకపోవడంతో మరికొన్ని నెలలపాటు ప్రజలు ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో పాటు పలు సంస్థలతో సంప్రదింపులు చేసిన ఆర్బీఐ మారిటోరియం గడువును పొడిగించాల్సిందిగా సలహా ఇచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 17 వరకు, తెలంగాణలో మే 29 వరకు పొడిగించారు. కొన్ని సడలింపులు ఇప్పటికే ఇవ్వగా మరిన్ని చర్యలతో దీనిని మరింత కాలం పాటు కూడా కొనసాగించవచ్చనే అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో రుణాల మారటోరియం కూడా పొడిగించాలని బ్యాంకింగ్ వర్గాలు కూడా అంటున్నాయి. 3 నెలల మారటోరియం ఇస్తూ మార్చి 27 ఆర్బీఐ ప్రకటన చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో పాటు అన్ని రకాల రుణాలు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బకాయిలకు ఇది వర్తిస్తోంది. ఇలా రుణాలకు చెల్లింపులు చేయకపోవడం ద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి కొంతవరకు పెరుగుతుంది. ఇప్పుడు మరో 3 నెలల పాటు ప్రజలకు ఈఎంఐలపై, రుణాలపై ఓరటనివ్వడం ద్వారా లిక్విడిటీ మరింతగా పెంచవచ్చని ఆర్బీఐ, కేంద్రం భావిస్తున్నాయి. మరో 3 నెలల మారటోరియంపై మరికొన్ని రోజుల్లో ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడంతో ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి ఆర్బీఐ చర్యలు చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా బ్యాంకులకు చవకగా నిధులు అందేలా చర్యలు తీసుకోగా
ఈ ప్రభావంతో తగినంత లిక్విడిటీ ఉంటుందని ఆర్బీఐ భావించింది. ఏ సమయంలోనైనా మరిన్ని చర్యలకు సిద్ధమని ఆర్బీఐ చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో వాస్తవం అందుకు సమీప స్థాయిలో కూడా లేదు. ఆర్బీఐ ఇచ్చిన భరోసా వాస్తవ రూపం దాల్చలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ 2.0 అంటూ ఆర్బీఐ రెండో దఫా ఇచ్చిన ప్రోత్సాహకాల్లో భాగంగా బ్యాంకులు తమ నిధులలో సగాన్ని ఎంబీఎఫ్సీలు మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఇవ్వాలని చెప్పింది. అయితే ఇక్కడే బ్యాంకులు ఒక చిట్కా పాటించాయి. ఇందులో భాగంగా 25,000 కోట్ల రూపాయల నిధులను ఆక్షన్ కు ఉంచితే కేవలం 12,850 కోట్లకు మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. అంటే చిన్న సంస్థలకిచ్చేందుకు ఆర్బీఐ ఆఫర్ చేసిన రుణంలో బ్యాంకులు సగం మాత్రమే నిధులను స్వీకరించాయి. ఇందుకు కారణం భవిష్యత్తులో బ్యాడ్ లోన్స్ పెరిగిపోతాయనే భయం అని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ఆర్బీఐ వద్ద 4.4% వడ్డీకి బ్యాంకులు రుణం తెచ్చుకునే 2 నుంచి 2.5% మార్జిన్ తో చిన్న వ్యాపారాలకు రుణం ఇవ్వచ్చు. అయితే ఈ స్కీమ్ లో భాగంగా ఇచ్చే రుణాల్లో ఎంతో రిస్క్ ఉంటుందని, తక్కువ పేపర్ వర్క్, తక్కువ వడ్డీ వంటివి ఆకర్షణీయంగా ఉన్నా ఫ్యూచర్ లో ఎన్పిఏల సమస్య ఎదురవుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు కోవిడ్-19 వ్యాప్తి, మరోవైపు లాక్డౌన్, ఈ రెండింటి కారణంగా ఎంఎస్ఎంఈలకు రుణం చెల్లింపు సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. 4.4% నిధులు అందుకుని వీటిని 6.5 నుంచి 10% వడ్డీ రేటు చొప్పున ఇవ్వడం బ్యాంకులకు లాభదాయకమే అయినా మారటోరియం పూర్తయ్యాక కంపెనీలకు చెల్లింపు సామర్థ్యం కూడగట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే బ్యాంకులు ఆ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. చిన్న కంపెనీలకిచ్చే రుణాలపై రిస్క్ను ప్రభుత్వం గానీ ఆర్బీఐ గానీ స్వీకరిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎకానమీని గాడిలో పెట్టడం కోసం 3,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్స్ అందించే ప్రతిపాదనను ప్రస్తుతం కేంద్రం సిద్ధం చేస్తోందని, అయితే ఈ రిస్క్ను కేంద్రమే భరించేందుకు సిద్ధమైతే మాత్రమే కంపెనీలకు ఈ రుణాలను బ్యాంకులు అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. లాక్డౌన్తో స్తంభించిపోయిన ఆటో ఇండస్ట్రీ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించగా మరిన్ని కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. కేంద్రం కొన్ని ఆంక్షలను సడలించడంతో కొన్ని ప్రాంతాల్లో వాహన కంపెనీల షోరూంలు కూడా ఓపెన్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎఫెక్ట్తో వాహన కంపెనీల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. షోరూంల మూసివేతతో గత నెలలో అమ్మకాలు చరిత్రలోనే తొలిసారిగా జీరోగా నమోదయ్యాయి. ఈ సమయంలో కంపెనీలు ఉత్పత్తిని కూడా ఆపేశాయి. తాజాగా కేంద్రం పలు సడలింపులివ్వడం ఆటో ఇండస్ట్రీని సంతోషంలో ముంచెత్తింది. దీంతో పలు ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఉద్యోగులు, కొనుగోలుదారుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ షోరూంలను పాక్షికంగా ఓపెన్ చేస్తున్నట్టు తెలిపాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వాహన కంపెనీలు వెల్లడించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 600 షోరూంలలో కార్యకలాపాలను పునరుద్ధరించినట్టు దేశీయ దిగ్గజ సంస్థ మారుతి సుజుకి తెలిపింది. ఈ నెల 12 నుంచి మనేసార్ ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఆన్లైన్ ద్వారా కూడా వాహనాలను విక్రయించనున్నట్టు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించింది. ఇక మరో వాహన తయారీ కంపెనీ హ్యుండై కూడా తమ మొత్తం షోరూంలలో సగం షోరూంలను ప్రారంభించినట్టు వెల్లడించింది. చెన్నై ప్లాంట్లో ఉత్పత్తిని అతి త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు మారుతి, హ్యుండై బాటలో మరిన్ని కంపెనీలు పయనిస్తున్నారు. పూణేలోని మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్లో కార్యకలాపాలు ప్రారంభం కాగా, శ్రీ సిటీలోని ఇసుజు మోటార్స్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి అనుమతులు లభించాయి. లాక్డౌన్ కంటే ముందు బుక్ చేసుకున్న వారికి అతి త్వరలోనే వాహనాలను డెలివరీ చేయనున్నట్టు కంపెనీలు తెలిపాయి. కస్టమర్లు షోరూంకు రానవసరం లేకుండా ఆన్లైన్లోనే కార్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్టు, ఇంటి వద్దనే వాహన డెలివరీని ఆఫర్ చేస్తున్నామని పలు వాహన సంస్థలు వెల్లడించాయి. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.